గ్రేటర్లో తవ్వే కొద్దీ ఓట్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. టీవీఫై ఈ బోగస్ ఓట్ల భాగోతంపై వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఈసీ అధికారులు కూడా యాక్షన్లోకి దిగారు. ఎక్కడెక్కడ ఫిర్యాదులు అందుతున్నాయో ఆ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నకిలీల ఏరివేత మొదలు పెడుతున్నారు. ఇవాళ మాదాపూర్లోని ఆస్పైర్ అపార్ట్మెంట్ లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. గాంధీ జయంతి సెలవు రోజైనా కూడా ప్రత్యేకంగా అక్కడ ఓటర్ల తనిఖీకి బృందాన్ని పంపుతున్నారు. స్థానిక ఎన్నికల అధికారి అపార్ట్మెంట్ లో ఉంటున్న ఓటర్ల లిస్టు పరిశీలించి నకిలీ ఓట్లను రద్దు చేయనున్నారు. అపార్ట్మెంట్ లోని 3-4 ఫ్లాట్లు పరిశీలిస్తేనే టీవీఫై 100కు పైగా నకిలీ ఓట్లు గుర్తించిన నేపథ్యంలో మొత్తం 210లో ఓట్లపై సమగ్ర పరిశీలన చేయనున్నారు. నకిలీ ఓట్ల ఏరివేతకు ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇవాళ స్పెషల్ డ్రైవ్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్ చెప్పండి, నకిలీ ఓట్లకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? రైట్ హరిత, అయితే గ్రేటర్ హైదరాబాద్ లో నకిలీ ఓట్ల భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. నిన్న మనము మాదాపూర్ డివిజన్ లో ఆస్పర్ అపార్ట్మెంట్ లో నకిలీ ఓట్లున్నాయి మనం ప్రసారం చేసిన కథనాలకు ఎలక్షన్ అధికారులు స్పందించారు. మాదాపూర్ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ అధికారులు నిన్న ఆస్పర్ అపార్ట్మెంట్ కు వచ్చి ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. అయితే నిన్న వర్కింగ్ డే కావడం, ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం ద్వారా కూడా ఇవాళ సెలవుదినం కావడంతో అందరూ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇవాళ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దాదాపు మనం చూసుకుంటే ఆస్పర్ అపార్ట్మెంట్ అంటే దాదాపు 393 పోలింగ్ బూత్ పరిధిలోకి వస్తుంది. ఇది 1-60x5x A లో దాదాపు 68 ఓట్లున్నాయి. అంతేకాకుండా ఆస్పర్ ఆస్పైర్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ తో కూడా చాలా ఓట్లు కూడా నమోదయ్యాయి. మొత్తం కూడా ఇది ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారుల తప్పిదం కొట్టొచ్చడం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒకే నెంబర్ తో చాలా ఓట్లు కూడా వీళ్ళు నమోదు చేయడం జరిగింది చెప్పుకోవచ్చు. ఆస్పర్ 503x B లో 12 ఓట్లు, అంతేకాకుండా ఆస్పైర్ 1204x B లో 12 ఓట్లు. ఇంకా ఈ 12 ఓట్లు అంటే ఈ 1204 లో 12 ఓట్లు ఉన్నాయి. అయితే ఇందులో ఉండేది మాత్రం ముగ్గురే, అంటే దాదాపు మనకు చాలా ఓట్లు ఈ విధంగా మనకు ఎక్కువగా నమోదని తెలుస్తుంది. ఇక 902x A లో 74 ఓట్లు ఉన్నాయి. అంటే మామూలుగా ఇందులో ఉండేది మాత్రం 6 మామూలుగా ఇక్కడ 74 ఓట్లు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా నిన్న టీవీ5 బయట పెట్టింది. సో బయట పెట్టిన తర్వాత అధికారులు మొత్తం కూడా కదలికి వచ్చింది. అధికార యంత్రాంగం అంతా కూడా షేక్ అయిపోయింది. ఇక్కడ మనకు మాదాపూర్ ఆస్పైర్ అపార్ట్మెంటే కాకుండా మనకు హైదరాబాద్ డివిజన్ లో కూడా శారదానగర్ కాలనీలో కూడా మనకు చాలా ఓట్లే గల్లందైనట్టు మనకు తెలుస్తుంది. చాలా ఓట్లు కూడా బోగస్ ఓట్లున్నాయి అని తెలుస్తుంది. అయితే ఇవాళ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాదాపూర్ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లో దాదాపు 210 ప్లాట్లు ఉంటాయి. అంటే 200 ప్లాట్లలో వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. 2014 నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. అయితే వాళ్ళంతా తనిఖీలు చేస్తున్నారు. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉన్నారు, ఎంతమంది ఖాళీ చేశారు, ఖాళీ చేసిన ఓట్లు ఇక్కడ కట్ చేశారా లేదా, అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఓటర్ గా నమోదు చేసుకున్నారు లేవని కూడా కులంకషంగా ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఫామ్ 7 ఫామ్ 6 సంబంధించిన యాక్టివిటీ అంతా కూడా ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం కూడా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరొకరుగా వచ్చి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డు తీసుకొచ్చి లోపల మనకు ఎంక్వైరీ ఎవరైతే ఆఫీసర్లో వాళ్ళు ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు. నిన్న కూడా వీళ్ళు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే ఇవాళ హాలిడే కావడంతో వీళ్ళు ఒక్కొక్కటిగా తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ తప్పుల తడక ఉన్న ఈ ఓటర్ లిస్ట్ ను సరిచేసేందుకు కూడా వీళ్ళు సమాయత్తం అవుతున్నారు. అయితే మనకు ఎవరైతే అపార్ట్మెంట్ వాసుల దగ్గర నుంచి మనకు ప్రూఫ్ తీసుకుంటున్నారు, ఫామ్ 6 అంతేకాకుండా ఫామ్ 7 సంబంధించి ఎవరైనా కొత్తగా ఓట్లు నమోదు కావాలంటే ఫామ్ 6, అంతేకాకుండా ఎవరైనా ఓట్లు కట్ చేయాలంటే ఫామ్ 7 సంబంధించి యాక్టివిటీ అంతా కూడా ఇక్కడ స్పెషల్ గా ఒక డ్రైవ్ లో నిర్వహిస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ మాదాపూర్ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ అధికారులు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా ఈ యాక్టివిటీ మీరు చేస్తున్నారు, సో ఏమైనా లోపాలు కనిపించారా? లోపాలు ఏం లేదండి. వాళ్ళవి కొందరు అడ్రస్ మార్చారు, ఇక్కడ వచ్చారు కొత్తగా. వాళ్ళకి ఫామ్ 6 తీసుకుంటున్నాం. వాళ్ళకి కొన్ని కరెక్షన్స్ ఉంటే 8 తీసుకుంటున్నాం. కొన్ని మై హోమ్ నుంచి ఇక్కడ వచ్చారు, అది పిఎస్ నుంచి విదిన్ ది కాన్స్టిట్యూన్స్ లా 8A తీసుకుంటున్నాం. 8A తీసుకుంటున్నాము, 8 తీసుకుంటున్నాము, ఫామ్ 6 తీసుకొని ఎన్రోల్ చేసుకుంటున్నాం. ఈ మధ్యాహ్నం 1:30 వరకు క్యాంప్ ఉంటుంది. దాని లోపల మేము ఎన్ని ఫామ్ 6 వచ్చినా తీసుకొని అప్లోడ్ చేస్తాం. అట్లా ఫామ్ 8 ఏమో కరెక్షన్స్కు, 8A ఏమో విదిన్ ది శేరిలింగంపల్లి కాన్స్టిట్యూన్స్లో వేరే పోలింగ్ స్టేషన్ నుంచి ఇక్కడ ఎవరన్నా అలా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా కరెక్షన్స్ చేపిస్తున్నాము. మొత్తానికి ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ నిన్న 902 ప్లాట్ లో దాదాపు 74 ఓట్లు ఉన్నాయి. అన్ని ఉండేది 6 మాత్రమే ఉన్నారు. సో అంటే ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఓటర్ నమోదు లిస్ట్ కార్యక్రమం చేశారో వాళ్ళు కూడా అదే నెంబర్ కంటిన్యూ చేసి ఓటర్ని కూడా చేశారని తెలుస్తుంది. అవన్నీ తీసేశామండి. అవన్నీ ఇప్పుడు నిన్న ఫామ్ 7 తీసుకున్నాము. వాళ్ళు అందులోకి రావడము, షిఫ్ట్ కావడము ఇవన్నీ అన్నీ ఉన్నాయి.
ఆ ఫ్లాట్ లో ఎవరున్నారో వాళ్ళే ఫామ్ 6 తీసుకుంటున్నాం. ఇప్పుడు మిగతా వాళ్ళందరి ఫామ్ 7 నింపాము, మా డీసీ గారికి ఇచ్చాము, అవి సెక్రటేరియట్ లెవెల్ తొలగిచ్చేసాము. కానీ ఇప్పుడు ఉన్న వాటికే ఫ్రెష్ గా ఇప్పుడు ఒక్కొక్క ఫ్లాట్ లో ఎవరున్నారు, ఆ ఫ్లాట్ లో ఉన్న ఓనర్స్ ఎవరు, వాళ్ళ ఐడి ప్రూఫ్, ఆధార్ జిరాక్స్ తీసుకొని మళ్ళీ ఫామ్ 6 తీసుకుంటున్నాం. ఈ ప్రాసెస్ అయిపోయినట్టు అంటే మామూలుగా నిజంగానే ఒకవేళ తప్పులు తడక ఉన్నట్టే వాళ్ళపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఏం లేదు, ఒక 2-3 ఫ్లాట్స్ లలో అలా జరిగినవి ఉన్నాయి. ఆ 2-3 ఫ్లాట్స్ తీసేస్తున్నాము. మోస్ట్లీ ఇప్పుడు 100% రెక్టిఫై చేసేస్తున్నాం. దాదాపు 210 ఫ్లాట్ ఉంటాయి, 200 ఫ్లాట్లలో వీళ్ళు జీరం సాగిస్తున్నారు. సో ఒక్కొక్క ఫ్లాట్ లో దాదాపు 3-4 ఉంటారు, కానీ ఓట్లు మాత్రం 30-40 ఉన్నాయి. అంటే ఈ నమోదు చేసేటప్పుడు అదే నెంబర్ కంటిన్యూ చేసి కూడా ఓట్లు, కొత్త ఓట్లు కూడా యాడ్ చేసినట్టు తెలుస్తుంది కదా? ఇప్పుడు యాడ్ చేసినాయి కావు, అవి పూర్వం యాడ్ అయినవి ఉన్నాయి, అవి తొలగించాము, నిన్నటికి తొలగించేసాము. ప్రజెంట్ లైవ్ లో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఫామ్ 6 తీసుకున్నాము, అవన్నీ తొలగించేసాము. నిన్న తీసుకెళ్లి మా డీసీ గారికి కూడా ఇచ్చాము, అవి ఫామ్ 6-7 తీసేసుకున్నాము. అవి నిన్న మొత్తం తొలగించారంటారు కదా, ఫామ్ 7 ఆధారంగా ఎన్ని ఓట్లు తొలగించారు? నిన్న సుమారుగా ఒక 70 ఓట్లు తొలగించేసాము, 70 ఓట్లు అది తీసేసాము. ఇప్పుడు మాత్రం కరెక్ట్ మాకు ఏ అయితే బ్లాక్ ఉన్నాయో ఆ బ్లాక్ లలో లైవ్ లో ఎవరున్నారో వాళ్ళే ఫామ్ 6 తీసుకుంటున్నాము, విత్ ప్రూఫ్ తో సహా తీసుకుంటున్నాం. ఇవాళ కూడా ఓట్లు కట్ అయ్యే అవకాశం ఉందా ఫామ్ 7 ఆధారంగా? ఇప్పటి వరకు అయితే అలాంటి ఏం రాలేవు, ఏమైనా వస్తే మేము చెప్తాం. అంతా ఓన్లీ ఫామ్ 6 కొనసాగుతుంది, ఫామ్ 6, ఫామ్ 7, 8A, 8 కరెక్షన్స్ ఉంటే 8, ఏమన్నా విదిన్ మై హోమ్ అలాంటి వేరే పిఎస్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటే 8A అలాంటివి కొనసాగుతున్నాయి. ఆ 70 మాత్రం తీసేసాము. అవి ఒక ఫ్లాట్ లో 2 ఫ్లాట్స్ ఆ విధంగా ఉన్నాయి. అవి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా చూసి వాళ్ళే ఉంచుకొని మిగతా వాళ్ళే తీసేసాము. అవి మొత్తానికైతే ఇక్కడ ఫామ్ 6, ఫామ్ 7 సంబంధించిన కార్యక్రమం అయితే సాగుతుంది. మొత్తం కూడా దాదాపు 70 ఓట్లు ఇక్కడ తొలగించినట్టు అధికారులు మనకు చెప్తున్నారు. ఇంకా ఎవరైతే ఫామ్ 6 కొత్త ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడానికి ఈ ఫామ్ 6 ఫామ్ నింపేసి వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఉంటే కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమం ఇక్కడ చేపడతారు. ఇంకా ఎవరైనా అదనంగా ఓట్లుంటే మాత్రం ఫామ్ 7 ప్రకారం వాళ్ళని ఖచ్చితంగా తొలగిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ కూడా తప్పిదం జరగలేదు. అయితే గతంలో ఒక నెంబర్ ఆధారంగానే దాదాపు 4-5 ఓట్లు అదేవిధంగా అదే నెంబర్ కంటిన్యూ చేస్తూ ఓట్లు నమోదు చేయడం వల్ల ఎక్కువగా ఓట్లు నమోదు అనేది కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఓట్లు సుడివారిత రైట్ నరేందర్, థ్యాంక్ యూ. వీఆర్ టేకింగ్ యాక్షన్, వెరిఫికేషన్ జరుగుతున్నది. రాబోయే రోజులు 8th నాడు ఓటర్ బోర్డు లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా అది కూడా చూస్తాం.